ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. అనేక రకాల పండ్లు ఉన్నప్పటికీ బేబీకి మొదటిసారిగా సెమీ సాలిడ్ ఫుడ్స్ పరిచయం చేసేటప్పుడు కేవలం కొన్ని పండ్లు లేదా ఆహారాలు మాత్రమే ఎందుకు ఎంచుకుంటామంటే అవి బేబీ పొట్ట మీద ఇబ్బంది కలుగు చేయకుండా తినేందుకు ఈజీగా రుచిగా ఉంటూనే సులువుగా అరగాలి. అటువంటి ఫ్రూట్స్లో ప్రథమ స్థానం బనానా, మిగతావి యాపిల్, పియర్, అవకాడో. అందుకే మొదలు పెట్టడమే వీటితో మొదలు పెట్టమని సూచిస్తారు. ఈ కోవలో దానిమ్మ వస్తుందా? బేబీకి దానిమ్మ పండు ఎప్పటినుంచి ఎలా పెట్టాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిమ్మ పండు ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్టు మొదట ఆహారాలు అన్నం, పప్పు, యాపిల్, పియర్, బనానా, అలాగే కొన్ని వెజిటబుల్స్, ఉదాహరణకు క్యారెట్, స్వీట్ పొటాటో, ఆకుపచ్చ బఠానీ. వీటిని అలవాటు చేసిన తర్వాత కొత్త ఆహారాలు, పండ్లు పరిచయం చేయాలి. అలాంటిది దానిమ్మ. దానిమ్మ పండుని గింజల రూపంలో ఇవ్వడం అనేది అస్సలు వద్దే వద్దు. మరి ఎలా ఇవ్వాలి? దానిమ్మలో ఉండే గుడ్ న్యూట్రిషన్ కారణంగా, అలాగే అది పొట్ట మీద ఇబ్బంది కలుగు చేయదు కాబట్టి 7వ నెల మొదలు చాలా కొద్ది మోతాదులు, అంటే మొదట ఒక అరచెంచాడు, తర్వాత నెమ్మదిగా ఒక్కో చెంచా, అలా 12 నెలలకు ఒక పావు కప్పు జ్యూస్ ఇవ్వాలి. అదేంటి జ్యూసెస్ ఇవ్వద్దన్నారు, మరి ఇది కూడా ఇవ్వకూడదు కదా అని మీరు అడగొచ్చు. దానిమ్మని మరి ఏ ఇతర రూపంలో ఇవ్వలేం కాబట్టి జ్యూస్ మాదిరిగా ఇవ్వాలి. దానిమ్మ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి? చేతులు శుభ్రంగా కడుక్కుని దానిమ్మ తొక్క తీసి కేవలం దానిమ్మ గింజలు కొన్నింటిని తీసుకుని వాటిని ఒక చిన్న కప్లో వేసి ఒక స్పూన్ వెనుక భాగంతో వాటిని ప్రెస్ చేస్తూ జ్యూస్ తీసుకోవాలి. మనకి ఎలాగూ ఒక అరచెంచాడు లేదా చెంచాడు జ్యూస్ చాలు కాబట్టి ఇలా చేసుకోవటం బెటర్. అంతే, గింజలు మిక్సీలో వేసి మాత్రం తీయకూడదు. అలాగే దానిమ్మ గింజల మధ్య ఉండే తెల్లటి పొరలాంటి పదార్థం కూడా తొలగించాలి. 12 నెలల వరకు అస్సలు, అంటే అస్సలు దానిమ్మ గింజలు తినేందుకు నేరుగా ఇవ్వకండి. ఇవి చోకింగ్, అంటే గొంతుకకు అడ్డుగా పడే ప్రమాదం ఉంది. 12 నెలల నుంచి కేవలం కొన్ని గింజలు ప్లేట్లో వేసి ఇలా తినమని చూపిస్తూ నేర్పించాలి. అవి గొంతుకకు అడ్డుపడకుండా స్పూన్తో ఫ్లాట్గా వాటిని ప్రెస్ చేసి ఇవ్వాలి. మంచి ఫ్రెష్ దానిమ్మని ఎంచుకోవాలి. ఈ ఏజ్ బేబీస్కి పెరుగు లేదా ఇంకా ఏదైనా ఆహారంలో కొన్ని గింజలు కలిపి ఇవ్వకూడదు. వారికి ఆ పదార్థంలో గింజలున్నాయని తెలియక తినేటప్పుడు గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది. పుల్లటి పండ్లలో ఉండే అసిడిక్ తత్వం కారణంగా బేబీకి గ్యాస్ రావచ్చు. దానిమ్మ కూడా అంతే. అలాగే అప్పటికే డైపర్ ర్యాష్ ఉంటే దానిమ్మ జ్యూస్తో ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే ర్యాషెస్ ఉన్నప్పుడు పుల్లటి పండ్లు తినిపించకూడదు. దానిమ్మ జ్యూస్ని వేరే ఇతర ఫుడ్స్తో కలపకూడదు. దానిమ్మ మంచిది కదా అని ఎక్కువ మోతాదులో వద్దు. 1 లేదా 2 టీ స్పూన్స్ జ్యూస్ చాలు. అది కూడా సాయంత్రంలోపు పడుకునే ముందు జ్యూస్ వద్దు. పళ్లల్లో క్యావిటీస్ వస్తాయి. 12 నెలలలోపు బేబీస్కి 2 వారానికి 2 సార్లు చాలు. అన్ని ఫ్రూట్స్ బేబీకి ఇచ్చేలా ప్లాన్ చేయాలి. దానిమ్మతో అలర్జీలు రావడం అరుదు. ఎక్కువేస్తే మోషన్స్ పట్టుకుంటాయి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.